రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో సోమవారం రోజు జరిగిన ముక్కోటి ఏకాదశి వేడుకల సంబరాలు అంబరైనట్టాయి. దీనిలో భాగంగా ఉత్తర ద్వార దర్శనం కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం నుండే పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కోసం వందలాదిగా తరలివచ్చారు. గంభీరావుపేట మండలంలో వైకుంఠ ముక్కోటి ఏకాదశి వేడుకల సంబరాలు వెన్నంటాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మండల కేంద్రంలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయాన్ని సర్వాంగ శుభ్రంగా తీర్చిదిద్ది భక్తుల ఉత్తర ద్వార దర్శనం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. గంటల నుండే భక్తులు తండోపు తండాలుగా తరలివచ్చి స్వామివారి శ్రీ విద్యా నాన్యాయన నాన్యా సహ కుటుంబాయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుష మంగళ ఇప్పుడు ఏ పాట ఉందో మంగళ నీరాజనం దీపం మానోహిగుంసేజ్జాతవేదోగామస్వంపురుషం జగత్ అష్టాశపాచయే గోపాయ బ్రహ్మాండనాయక దేవదేవోత్తమస్య అవతారతా శ్రీ సీతా సమేత శ్రీరామచంద్రం ఈ యొక్క స్వామివారి యొక్క రూపాన్ని మనందరం చూసుకోవడం కోసం ఈ యొక్క మన ఊళ్ళో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా వచ్చి స్వామివారి అలంకరణలో ఒక పాత్రలయ్యారు. ఇలాంటి మనోహరమైనటువంటి చాలా ఉల్లాసమైనటువంటి యొక్క దినాన్ని మనందరం ఈరోజు జరుపుకున్నా. దీన్ని ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అంట. వీళ్ళందరి మీద ఉండాలి, సమస్త ప్రాణికోటి మీద ఉండాలి, అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు సువృక్షంగా ఉండాలి. జై శ్రీమన్నారాయణ. గంభీరావుపేట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఈరోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఉత్తర ద్వారం ద్వారా శ్రీ సీతా సమేత సీతారామచంద్ర స్వామి దర్శనాన్ని గంభీరావుపేటలో ఉన్నటువంటి భక్తులందరూ దర్శించుకుంటూ వారి యొక్క కృపకు పాత్రులై ధన్యులైనారు. మండల వాసులతో పాటు ఇతర ప్రాంతాల వారు కూడా విశేషంగా అశేష జనవాహిని స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకొని ప్రాతకాలమునే భక్తిపూర్వకంగా పూజలు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ మానవ జన్మలో ధరించడానికి పర్వదినాలలో ప్రత్యేకంగా పూజలు జరుపుకొని మనము క్షేమంగా ఉండి ఈ సమాజాన్ని ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో దేవాలయాలు సందర్శించే భక్తులందరూ కూడా ఆనందంగా ఉత్సాహంగా అమితంగా భక్తితో వారు పూజలు జరుపుకోవడం అనేటువంటిది దేవాలయాలు అనేటువంటి ఉపయోగపడతాయి. ఈ విశేష చరిత్ర కలిగి 700 సంవత్సరాల పైబడి చరిత్ర కలిగినటువంటి అఖండ దీపము వారకుండా వెలుగుతున్నటువంటి ప్రత్యేకత సంతరించుకున్న ఈ దేవాలయంలో భక్తులందరూ కూడా ఆనందంగా భక్తిపూర్వకంగా ఈరోజు వైకుంఠ
ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా మరి స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. స్వామివారు ఎల్లవేళలా అందరిపైన కరుణ చూపి అందరి మనసులు ఆరోగ్యంగా ఉంచి మనుషులను కూడా ఆరోగ్యంగా ఉంచి ఈ సమాజానికి ఒక మంచి బాటను నేర్పే విధంగా వారి యొక్క దయ ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ అందరం బాగుండాలి, స్వామివారి కృప అందరిపై ఉండాలి, అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై శ్రీ.